త్రివర్ణ పతాకం ఆవిర్భవించి 75 సంవత్సరాలు పూర్తయింది. 1947 జూలై 22న జాతీయ జెండాపై రాజ్యాంగ సభలో తీర్మానం ఆమోదించడం జరిగింది. ఈ జాతీయ జెండా రూపకల్పన సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రంలో ఉన్న రాజాగారి కోటలో 1926లో పింగళి వెంకయ్య జాతీయ పతాకం రూపొందించారు. జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య తెలుగువారికి గర్వకారణమైన వ్యక్తి, జాతీయ ఉద్యమ నాయకుడు. ఆ స్వాతంత్ర్యోద్యమ కార్యసిద్ధి చేతిలోనే జాతీయ పతాకం రూపుదిద్దుకున్న విషయం అందరికీ తెలుస్తుంది. అయితే జాతీయ పతాకం తెలంగాణలో రూపొందించారన్న విషయం కొంతమందికే తెలుసు. నడిగూడెం కోటలో రూపుదిద్దుకున్న జాతీయ జెండాపై ప్రైమ్ 9 న్యూస్ స్పెషల్ స్టోరీ. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, నైజాం జమీందారీ వ్యతిరేక ఉద్యమాలకు ఉమ్మడి నల్లగొండ జిల్లా పుట్టినిల్లు. స్వాతంత్ర్యోద్యమం స్ఫూర్తిగా పలు ప్రాంతాల్లో సాయుధ దళాలుగా ఏర్పడి పోరాటాలు చేపట్టారు. ఏళ్ల తరబడి ఉద్యమాలు చేశారు. ఎందరో నాయకులు ఉద్యమంలో అసూలు బాశారు. జాతీయ జెండాకు రూపం పోసిన నడిగూడెం కోట పలు ఉద్యమాలకు నిలయంగా మారింది. కోటలో వ్యవసాయ శాఖ అధిపతిగా పనిచేసిన పింగళి వెంకయ్య రూపొందించిన పతాకం జాతీయ జెండాగా గుర్తింపు పొందడంతో నడిగూడెం కోట ప్రపంచ ఖ్యాతిని సంతరించుకుంది. నడిగూడెం కేంద్రంగా జమీందారీ, నైజాం వ్యతిరేక ఉద్యమం కొనసాగింది. మునిగాల పరగణ నడిగూడెం, జగన్నాథపురం, కలకోవ, నేలమర్రి, వెలిదండ, సిరిపురం, రేపాల గ్రామాల్లో శిబిరాలు నిర్వహించి జమీందారీ వ్యతిరేక ఉద్యమాలు నిర్వహించారు. గడీలు, జమీందారి వ్యవస్థ అంటే మనకు వెంటనే గుర్తుకొచ్చేది అరాచకం, బారిసత్వం. అలాంటి గడీల్లో ఎత్తైన బురుజులు, రాచరిక వ్యవస్థ అందుకు పూర్తి భిన్నంగా స్వాతంత్ర్యోద్యమానికి ఊపిర్లుదిన కోట నడిగూడెం కోట. తెలంగాణ పరంగా గడి అని పిలిచిన ఉమ్మడి పాలనలో కోటగానే ప్రాచుర్యం పొందింది ఈ నడిగూడెం కోట. స్వాతంత్ర్యం రాకముందు నల్లగొండ జిల్లా నడిగూడెం కోట జమీందార్ల పాలనలో ఉండేది. నడిగూడెం కోటను కేంద్రంగా చేసుకుని మునిగాల పరగణను జమీందారి రాజా నాయని వెంకట రంగారావు పాలించేవారు. జాతీయ పతాకం రూపశిల్పి పింగళి వెంకయ్య, తెలుగు విజ్ఞాన సర్వస్వం సృష్టికర్త కొమ్మరాజు వెంకట లక్ష్మణరావు వంటి హేమహేమిలు పనిచేసిన సంస్థానమిది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు ప్రాంతాలు ఈ సంస్థానం ఆధీనంలో ఉండడంతో గడిగాను, కోటగాను పిలిచేవారు. ఇక 1926లో విజయవాడలో జరిగిన కాంగ్రెస్ జాతీయ మహాసభలో పింగళి వెంకయ్య రూపొందించిన జెండా బాగా ఆకర్షించింది. దేశం నలుమూలల నుండి 16 నమూనాలొచ్చాయి. కానీ పింగళి వెంకయ్య రూపొందించిన జెండాలో చిన్న మార్పులు చేసి రాత్నం స్థానంలో అశోక చక్రం చేర్చారు మహాత్మాగాంధీ. అప్పటి జాతీయ ఉద్యమ నాయకులకు కూడా వెంకయ్య జెండానే ఆకర్షించేది. ఈ జెండాను పట్టుకుని ఉద్యమకారులు స్వాతంత్ర్యం వచ్చే వరకు పోరాడారు. ఇంతటి గొప్ప చరిత్ర కలిగిన జాతీయ జెండా మన తెలుగువాడు రూపొందించడం మనకు గర్వకారణంగా చెప్పుకోవచ్చు. ఇంత గొప్ప చారిత్రక నేపథ్యం కలిగిన నడిగూడెం కోట ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. రాజా వారసులు కోటను ఓ రీసెర్చ్ సెంటర్కి అద్దెకిచ్చారు. అద్దెకి తీసుకున్న వారు కోటలోకి ఎవ్వరిని అనుమతించకపోవడంతో పర్యాటకులు నిరాశతో వెనక్కి తిరుగుతున్నారు. ఈ చారిత్రక కట్టడాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని భావితరాలకు అందించాలని స్థానికులు కోరుతున్నారు. కోటలో ప్రభుత్వం అధికారికంగా 100 అడుగుల జాతీయ జెండాను ఎగరవేసి నడిగూడెం కోటను ఓ టూరిస్టు కేంద్రంగా మార్చాలని స్థానికులు కోరుతున్నారు. ఈ జాతీయ జెండా ఈ నడిగూడెం గడ్డ మీద గడిలో పురుడు పోసుకుని ఉత్తమించినటువంటి చారిత్రక అంశం దాగి కనుమరుగైపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ గడి కూడా శిథిలమవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వాలు ఎప్పటికైనా కనీపు కలిగి ఈ జాతీయ జెండా రూపొందించినటువంటి ఈ గడిని ప్రభుత్వాలు కేంద్రీకరించి వాళ్ళ ఆధీనంలో తీసుకొని చారిత్రక కట్టడాన్ని శిథిలమవుతున్నటువంటి సందర్భంలో దీని మ్యూజియం కానీ లేకపోతే జాతీయ జెండా రూపకల్పన చెందినటువంటి చేసినటువంటి పింగళి వెంకయ్య గారి పేరు మీద ఒక చారిత్రక గడి మ్యూజియంగా ఏర్పాటు చేయాలని ఆ సందర్భంలో ఇక్కడ కట్టడం ఈ చారిత్రక అంశం దాగి ఉండకుండా బయట ప్రపంచం తెలిసే సందర్భం ఉంటుంది. కాబట్టి ఆ రకమైనటువంటి ప్రభుత్వాలు కృషి చేయాలనేసి కోరుతాను. అత్యంత విశిష్టత కలిగిన ఈ కోటను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని సందర్శకులకు అందుబాటులో ఉంచాలని స్థానికులు కోరుతున్నారు. శిథిలావస్థకు చేరిన కోటకు నిధులు కేటాయించి అభివృద్ధి చేసి జాతికి అంకితమివ్వాలని ఆశిద్దాం.